మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ జలశంఖారావం సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీలో పోరాటం చేయాలని సూచించారు. కృష్ణా జలాలలో మన వాటాపై స్పష్టత వచ్చే వరకు పోరాడాలని పేర్కొన్నారు. తన తుది శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని పులిలా లేచి కొట్లాడుతానే తప్ప పిల్లిలా ఉండనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నల్గొండ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చావు నోట్లో తలపెట్టానని ఇంకెన్నాళ్లు చెబుతారు. అసెంబ్లీలో మీ అవినీతిపై చర్చ పెట్టాం. మీరు సత్యహరిశ్చంద్రుడు, నిజాయితీపరుడైతే వచ్చి మాట్లాడాలి. కాలు విరిగిందని సభకు రాని కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్లారని నిలదీశారు. ఆయన సానుభూతితో ఓట్లు పొందాలని ఆశిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ నల్గొండ సభలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం మని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.